చేసి వారు నేను అనుకుంటే సస్పెండ్ అయినట్టు నాకు ఇన్ఫర్మేషన్ ఉంది. అంతే సార్, సస్పెండ్ కూడా అయినరు. మరియు దక్కన్ క్రానికల్ పత్రికకు శ్రీ ప్రతాప్ కిషోర్ గారని వారు కూడా అప్పుడు మన ఉద్యమానికి దక్కన్ క్రానికల్ పత్రికలో వారు ఆర్టికల్స్ రాస్తారు. వీళ్ళంతా అప్పుడు మన యొక్క ఉద్యమానికి దోహదపడ్డ ప్రెస్ రూపకంగా దోహదపడ్డ. అప్పుడైతే ఈ మీడియాలో ఇవన్నీ అప్పుడు ఏం లేవు, ఓన్లీ కొన్ని పత్రికలు మాత్రమే, ఆంధ్రపత్రిక, ఆంధ్రజ్యోతి, ఈ గోల్కొండ పత్రిక ప్లస్ ఇది ఆంధ్రభూమి, దక్కన్ క్రానికల్, ఈ కొన్ని ఫ్యూ ఐదారు పత్రికలు తప్ప వేరే పత్రికలు ఏమి లేవు. అయితే ఆ రోజుల్లో ముఖ్యంగా ఎక్కువ సమయభావం లేదు కాబట్టి ఎక్కువ మేము మాట్లాడకుండా, ఆ రోజుల్లో ఉద్యమానికి 69 ఉద్యమంలో మాది మెజారిటీ ఆఫ్ ది స్టూడెంట్ లీడర్స్, మొత్తం ఓయూఎస్ అంటే ఒకటి యూనివర్సిటీ ఉండేది తెలంగాణలో, అదే తెలంగాణలో ఒకటే ఉస్మానియా యూనివర్సిటీ. అప్పుడు 9 డిస్ట్రిక్ట్ల ఆ కాలేజెస్లో ఎలెక్ట్ అయిన మెడికల్ కాలేజెస్, ఇంజనీరింగ్ కాలేజెస్, పాలిటెక్నికల్ కాలేజ్, డిగ్రీ కాలేజెస్, గర్ల్స్ అండ్ బాయ్స్ కాలేజెస్ ఒకటే యూనివర్సిటీ కింద పనిచేసేటప్పుడు ఆ కాలేజీల్లో ఎలెక్ట్ అయిన ఆఫీస్ బేరర్స్ ఓట్లు వేస్తే మాత్రమే ఉస్మానియా యూనివర్సిటీ కింద స్టూడెంట్స్ యూనియన్ కింద ఏర్పాటైంది. ఆ రోజుల్లో దాంట్లో మేమందరం పార్టిసిపేట్ చేసి నెగ్గినం. మెజారిటీ ఒక్క ప్రెసిడెంట్ వెంకటరామరెడ్డి గారు తప్ప కాంగ్రెస్ అతను, కాంగ్రెస్ అంటే యూత్ కాంగ్రెస్ నుంచి ఒక్కడు తప్ప మిగతా అన్ని పోస్టులు ఇంక్లూడింగ్ ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్, వైస్ ప్రెసిడెంట్, జనరల్ సెక్రటరీ అన్ని మా యొక్క యూనియన్ గెలుచుకున్నది. కాబట్టి మేమప్పుడు అందరము మన తెలంగాణ విద్యార్థులకు అందరికీ మనకు జాబ్స్ సరిగ్గా రావట్లేదు, 68లో అనుకుంటాం. ఫస్ట్ మేమందరం ఉస్మానియా యూనివర్సిటీలో ఒక మీటింగ్ పెట్టుకొని మన రాబోయే విద్యార్థులకు మనకు అన్యాయం జరగకుండా మన యొక్క రాబోయే విద్యార్థులందరికీ మనకు జాబ్స్లో కానీ ప్రతి దాంట్లో కానీ మనం భాగస్వాములమై మన యొక్క హక్కుల్ని మనం సాధించుకోవాలన్న ఉద్దేశంతో అప్పుడు మేమందరం కలిసి సేఫ్ గార్డ్స్ పేరు మీద ఉద్యమం చేయాలని మేము నిర్ణయం తీసుకున్నాం ఆ రోజు. అంతే కదా, ఫస్ట్ సేఫ్ గార్డ్ అనుకున్నాం. నేను చెప్తున్నా ఇక్కడ ఫస్ట్ ఏంటంటే ఫస్ట్ సేఫ్ గార్డ్ అనే వచ్చింది. సేఫ్ గార్డ్ అని వచ్చిన తర్వాత మేమందరము అప్పుడు జైపాల్ రెడ్డి గారు మేమందరం కలిసి నిజాం కాలేజీలో కాంగ్రెస్, యూత్ కాంగ్రెస్ అండ్ విద్యార్థి పరిషత్ అండ్ సిపిఐ సదానంద గారు వారి నాయక విద్యార్థి నాయకుడిగా ఉండేటప్పుడు ఆయన జనరల్ సెక్రటరీగా నిలబడేటప్పుడు ఆయన ఓడిపోయిండు. మల్లికార్జున గారు జనరల్ సెక్రటరీ ఎలెక్ట్ అయిండు. అందరం కలిసి నిజాం కాలేజీ హాల్లో మేము మీటింగ్ పెట్టుకున్నాము. మీటింగ్ పెట్టుకుంటే అప్పుడు వీళ్ళు యూత్ కాంగ్రెస్ వాళ్ళు వీళ్ళందరూ కలిసి అప్పుడు బ్రహ్మానంద రెడ్డి గారు చీఫ్ మినిస్టర్ ఉండ్రి, వారి నాయకత్వంలోనే ఉద్యమం జరగాలి, ఎందుకంటే ప్రెసిడెంట్ ఒక్కడే మావాడు ఉన్నాడు. ప్రెసిడెంట్ అంటే హయ్యెస్ట్ పోస్టింగ్ విద్యార్థి స్టూడెంట్స్ యూనియన్లో. బ్రహ్మానంద రెడ్డి గారితో ఎప్పుడు ఏ డిస్కషన్ వచ్చినా ప్రెసిడెంట్ విల్ గో అండ్ స్పీక్ విత్ చీఫ్ మినిస్టర్ అనే దాని మీద మేమందరం డిఫర్ అయినాం. డిఫర్ అయినాక మేమందరం కలిసి బయటకు వచ్చి మనకి సేఫ్ గార్డ్స్ వాళ్ళు ఎప్పుడైతే అంటుండ్రో మనం అందరం కలిసి ప్రత్యేక తెలంగాణ ఉద్యమాన్ని మనం ప్రారంభించాలని అక్కడే నిజాం కాలేజీలోనే గ్రౌండ్లో డిసైడ్ చేసుకొని తెల్లవారు నిజాం కాలేజ్ స్టేజ్ మీద మన విద్యార్థి పరిషత్తులో గెలిచిన వాళ్ళందరితో మీటింగ్ పిలిచడం. వాళ్ళు వివేకవర్ధనిలో సేఫ్ గార్డ్ మీటింగ్ ఆ రోజు వాళ్ళు కూడా వివేకవర్ధని నుంచి వాళ్ళు స్టార్ట్ అయినారు. మేము నిజాం క్లబ్ నుంచి స్టార్ట్ అయినాక హ్యాబిట్స్లో మన నెహ్రూ స్టాచ్యూ దగ్గర వాళ్ళు అక్కడి నుంచి వివేకవర్ధని నుంచి వచ్చారు. మేము నిజాం కాలేజ్ గ్రౌండ్స్ నుంచి వెళ్ళాం. పోతే అక్కడ పెద్ద లాఠీ చార్జ్ అయింది. రమాకాంత్ అని మన ఆర్ట్స్ కాలేజ్ ప్రెసిడెంట్ గారు ఉండ్రి, వారి యొక్క నెత్తి బలిగి మొత్తం రక్తం రక్తం అయిపోతే అప్పుడు మన వాళ్ళు ఒకరికొకరు కొట్టుకోవడం మూలాన టీయర్ గ్యాస్, లాఠీ చార్జ్, టీయర్ గ్యాస్ ఫైరింగ్ వరకు కూడా వచ్చింది. కానీ అదేమీ ఇంప్లిమెంట్ చేయలేదు వాళ్ళు.
ఇంకప్పటి నుంచి అప్పుడు అతను రక్తంతో రక్తం బట్టలతో ఉస్మానియా యూనివర్సిటీకి వస్తే మన వాళ్ళందరూ అక్కడ ఉండి ఇది పూర్తిగా అన్యాయం, ఇది దౌర్జన్యం, ఈ గవర్నమెంట్ ఈ పోలీసు చేస్తున్న ఉద్యమం, మనము పీస్ఫుల్గా చేస్తున్న ఉద్యమాన్ని గవర్నమెంట్ ఈ యూత్ కాంగ్రెస్ వాళ్ళు కమ్యూనిస్ట్ దాన్ని కమ్యూనిస్ట్ యూనియన్ పేరు ఏం పేరు అన్నా? దానికి అసలు ముఖ్య కారకుడు అసలు కారణం ఏంటనే గెలవాలి కదా. అదే స్ఫూర్తి అయింది. ఎవరు పోలీస్ గవర్నమెంట్? అదే చెప్తున్నా కదా, గవర్నమెంట్ పగల కొట్టింది పోలీస్. పోలీస్ కు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి వాళ్ళతో తలకాయలు తలకాయలు బగిలి ఒక రమాకాంత్ది కాదు, మిగతా చాలా మందికి కూడా దయచేసి మేము ఎవరిని వ్యక్తిగతంగా ఎవరిని మేము ఇక్కడ విమర్శించడానికి లేము. మేము ఎవరు కూడా మేం చేసినామని మా గొప్పతనం చెప్పడం కాదు. ఆయన నిజంగా 69లో ఉద్యమ స్ఫూర్తి అనేది ఏ విధంగా డెవలప్ అయ్యింది అనే దాని మీద నేను ఒక్క విషయం మీకు తెలియాలన్న ఉద్దేశంతో, ఎందుకంటే చాలామంది ఇప్పుడు అప్పుడు ఉద్యమంలో ఉన్న వాళ్ళలో బాగా కొద్ది మంది తప్ప మిగతా వాళ్ళకు కూడా ఈ విషయాలు తెలియాలన్న ఉద్దేశంతో నేను చెప్తున్నాను. కానీ దీంట్లో ఎవరికి ఏమి రాజకీయంగా ఉపయోగపడాలనే ఉద్దేశం ఎవరికేం లేదు. ఇక్కడ ఎవరు కూడా పొలిటికల్ ఇంట్రెస్ట్ తోటి రేపు రాబోయే రోజుల్లో మన తెలంగాణలో అధికారాన్ని కానీ ఏదో సాధించాలనే ఉద్దేశం ఎవరికి ఇక్కడ లేదు. అదే చెప్తున్నా, డోంట్ ట్రై టు misunderstanders. This was the fact on those days. ఇది జరిగిన విషయం చెప్తున్నాను. అయితే దాని మీద ప్రతి డిస్టిక్ట్లో రమాకాంత్ను బేస్గా చేసుకొని ప్రతి డిస్టిక్ నుంచి ఉద్యమం బాగా పుంజుకొని అందరూ ప్రతి 9 డిస్టిక్ల నుంచి తెలంగాణ డిస్టిక్ల నుంచి విద్యార్థులు విద్యార్థి నాయకులందరూ ప్రతిరోజు నిజాం కాలేజ్ గ్రౌండ్స్లో మేము అక్కడ మీటింగ్స్ పెట్టుకొని ప్రొసెషన్ల ద్వారా ఈ ఉద్యమాన్ని డెవలప్ చేయడం జరిగింది. ఇది ముఖ్యంగా విద్యార్థి ఉద్యమం. ఆ రోజుల్లో 69 ఉద్యమం అంతా విద్యార్థి ఉద్యమం. దాని తర్వాత మీకు అందరికీ తెలుసు, చాలామందికి ఇక్కడ నాకు పరిచయం ఉన్న వాళ్ళప్పుడు ఉద్యమంలో చాలా సీరియస్గా పార్టిసిపేట్ చేసిన పెద్దలందరూ ఇక్కడ ఉన్నారు కాబట్టి అది పెద్ద ఎత్తున దాన్ని డెవలప్ అయిన తర్వాత విద్యార్థుల వల్ల ఈ ఉద్యమము సాధికారం కాదు. అందరం కలిసి కొన్ని రోజుల తర్వాత మేము రాజ్భవన్కు ఆ రోజు మెమోరాండం ఇవ్వడానికి పోతే నేను డే కాలేజ్ జనరల్ సెక్రటరీ ఉన్న ఈవినింగ్ కాలేజ్ విద్యార్థి నాయకుడు ప్రెసిడెంట్ ఉపేందర్ అని ఫైరింగ్లో చనిపోయిండు. సెకండ్రీ ఆర్ట్స్ అంటే ఈవినింగ్ కాలేజ్ రాజ్భవన్ ముందర మేమందరం ఉన్నాం. అదేనా, మేము కూడా ఉన్నాం పక్కకప్పుడు. ఆయన ఫస్ట్ ఫైరింగ్లో రాజ్భవన్ ముందర చనిపోయిండు. ఇవాళ వాళ్ళని ఎందుకు గుర్తు చేసుకుంటున్నామంటే వాళ్ళు చేసిన త్యాగాలకే ఇవాళ ఈ తెలంగాణ ఉద్యమం యొక్క బునాది పడి అది డెవలప్మెంట్ అవ్వడానికి వీళ్ళందరూ కారణమైనరు. దాని తర్వాత జామే ఉస్మానియా మన రైల్వే స్టేషన్ కాలబెట్టాలనే ఉద్దేశంతో ఆ రోజు చందు అని మన సుల్తాన్ బజార్లో ఉండే సర్వారెడ్డి చనిపోయిండు. సర్వారెడ్డి చనిపోయింది ఇంకన్నా ఆ రోజు వెంకటరెడ్డి గారు, నేను, చందు, కోటి హోటల్లో కూర్చున్నాం మనం కాదంతా. దానికి పెట్రోల్ గిట్ అవన్నీ సమకూర్చిన తర్వాత వెంకటరెడ్డి గారు నిజాం కాలేజ్ హాస్టల్కు పోయి అక్కడ సర్వారెడ్డి ఇంకిద్దరు పిల్లలు వాళ్ళ పేర్లున్నాయి నేను మర్చిపోతున్నా, జామే ఉస్మానియా రైల్వే స్టేషన్ను వాళ్ళు ఫిల్ చేసిండ్రు, కాలబెట్టిండ్రు. దురదృష్టవశాత్తు వీళ్ళు పెట్రోల్ పోస్తూ
ఆ లోపల ఉన్నప్పుడే మన వాళ్ళు అది అగ్గి అంకించడం మూలాన. అవునన్నా, ఉన్నదన్నా ఉన్నది. అది వాటెవర్ ఇట్ మేబీ, వాళ్ళు లోపల ఉన్నప్పుడే అది అంటిపెట్టడం జరిగింది. దాంట్లో మన పిల్లలు ముగ్గురు స్టూడెంట్స్ వాళ్ళు చనిపోయినరు. అది మొత్తం తెలంగాణ మొత్తానికి అదొక పెద్ద జోల్ట్ అయిపోయింది. అందరూ ముందుకు రావడానికి మన పిల్లలు ఈ విధంగా చనిపోతుండ్రనే ఉత్సాహంతో వాళ్ళు చందు ఆ సర్వారెడ్డి వీళ్ళందరూ చనిపోయినారు కాబట్టి అప్పుడు లాఠీ చార్జెస్ ఇవన్నీ ప్రతిరోజు డే టు డే మాకు లాఠీ దెబ్బలు. ఊ అంటే సెంట్రల్ జైల్, కాచిగూడ జైల్ ఇవే జరుగుతూ ఉండే. దాన్ని అది అందరికి ఏమైపోయిందంటే విద్యార్థులకు ఇది మన వల్ల కాదు, ఇది ఇంత పెద్ద ఉద్యమము, దీంట్లో రాజకీయ నాయకుల్ని మనము తీసుకొచ్చి వాళ్ళ ద్వారా ఈ ఉద్యమాన్ని నడపాలనే ఉద్దేశంతో మేము ఆ రోజుల్లో తెలంగాణ ప్రజాసమితి అనే పేరుతోటి మేము పెద్దలందరూ కలిసి అప్పుడు మదన్ మోహన్ సక్సేనా గారు, మన జగన్మోహన్ రెడ్డి గారు, డాక్టర్ గోపాలకృష్ణ, క్యాప్టెన్ నర్సర్ ఎస్ వెంకట్రామారెడ్డి దానికి ముఖ్య కారకుడు, ఆయన అందరం కలిసి వరకంతం గోపాలరెడ్డి గారి ఇంట్లో కాచిగూడలో మేమందరం ఒక సమావేశమై అప్పుడు ఇది పెద్ద చేతిలో ఉంటేనే మనకు ఈ ప్రత్యేక తెలంగాణ మనకు సాధ్యమవుతుంది, లేకపోతే మనకు ఈ యొక్క బ్రహ్మానంద రెడ్డి ఈ ఆంధ్ర పాలకులందరూ మన పిల్లలని అందరినీ ఫైరింగ్లో చంపుతూ మన వాళ్ళని అందరినీ కూడా నాశనం చేస్తున్నారు, తెలంగాణ విద్యార్థి నాయకుల్ని కానీ మన తెలంగాణ ప్రజల్ని కానీ అనే ఉద్దేశంతో టీపీఎస్ పెట్టడం జరిగింది. దానికి మదన్ మోహన్ ఆ రోజు మేము వరకంతం గోపాలరెడ్డి గారి ఇంట్లో వారిని దానికి ఆ రోజు ప్రెసిడెంట్ చైర్మన్గా ఎన్నుకొని వారి ద్వారా ఉద్యమం మొదలుపెట్టిన తర్వాత రోజు రోజుకు తీవ్ర రూపం దాల్చిన తర్వాత దానికి మేము ఇంకా పెద్దవాళ్ళు వస్తేనే ఇది దీనికి ఏమన్నా సార్థకం అవుతుందన్న ఉద్దేశంతో చెన్నారెడ్డి గారిని పోయి మేమందరం అడగడం జరిగింది. ఆయన ఆ రోజు ముందుకొచ్చి వచ్చింది అయ్యింది. అరే అందరు వచ్చిండ్రే, ఒక నిమిషం, వాళ్ళందరూ అది కాదు, ఇవాళ తెలంగాణ రావడానికి వాళ్ళందరూ సాక్రిఫైస్ చేసిన తర్వాత ఏం జరిగిందనేది మీకు తెలుసు, మాకు తెలుసు, అందరికీ తెలుసు. కానీ బిగినింగ్లో మాత్రం వీళ్ళందరూ దాని కొరకు సాక్రిఫైస్ చేసిండ్రు. తర్వాత మనము ఇవాళ చంద్రశేఖరరావు గారు 2001-2 వాళ్ళు ఏదైతే ఉద్యమం చేసినారో మొదలుపెట్టినారో మేము దానికంటే మొదలు వేరే ఉద్యమాలలో కూడా పాల్గొన్నాము. నేను కూడా జలదృశ్యం నుంచి చంద్రశేఖరరావు గారు ఇవ్వడున్నా. టీఆర్ఎస్ ఫస్ట్ పొలిటికల్ పార్టీగా ఆవిర్భవించినప్పుడు నేను కూడా వన్ ఆఫ్ ది సెక్రటరీ ఫర్ ది టీఆర్ఎస్. దానికి వారు వారి అభిప్రాయం ప్రకారం ఇది మనము ఉద్యమం కంటే ఎక్కువ రాజకీయ దృక్పథంతో తెలంగాణను సాధించాలి. ఒకవేళ మనము ఉద్యమంలో మనం కనుక డైరెక్ట్ కనుక గవర్నమెంట్తో మనం పోరాడితే మన పిల్లలకు ఫైరింగుల్లో లాఠీ ఛార్జుల్లో వాళ్ళ ప్రాణాలు పోతాయి. మనము ఒక్కరి ప్రాణం కూడా బలిదానం చేయడానికి సిద్ధంగా లేమన్న ఉద్దేశంతో వాళ్ళు రాజకీయ పార్టీని స్థాపించి రాజకీయ దృక్పథంతో పొలిటికల్ పార్టీతో తెలంగాణ అచీవ్ చేయాలనే కోరికతోటి ఆ పార్టీని పొలిటికల్ పార్టీని ఎస్టాబ్లిష్ చేసి ఇవాళ ఏది ఏమైనా సరే దాంట్లో మన విద్యార్థులే అనుకోండి, ఓయుఎస్ విద్యార్థులు మరియు మిగతా మన ప్రజలల్లే అనుకోండి, చాలామంది బలైనారు, వారు సూసైడ్ చేసుకున్నారు, వాళ్ళందరికీ మేము మా ఆత్మసాక్షిగా మనమందరం ఇవాళ తెలంగాణలో రాబోయే తెలంగాణలో జీవించే ప్రతి ఒక్కరూ వారికి రుణపడి ఉండాల్సిన సమయం ఇది. వాళ్ళు చేసిన దానికి ఇవాళ మన యొక్క పెద్దలు సెంట్రల్ గవర్నమెంట్లో సోనియా గాంధీ ఆ నిర్ణయం తీసుకొని ఇవాళ మనకి ఏదైతే తెలంగాణ ప్రాప్తించడానికి పెద్ద సాహసం చేసి ఇవాళ మనకు సాధించినందుకు ఇప్పటికి కూడా ఆంధ్ర పాలకులు మనకు పార్లమెంట్లో
తెలంగాణ సార్ రాకుండా ఏం చేశారనేది మనకంత ప్రత్యక్షంగా మనం చూసినాం, ఇవాళ లైవ్ చూసినాం, అన్ని చూసినాం. అయితే మొట్టమొదటిగా మనకు త్రెట్ ఎక్కడ వస్తుందనంటే గోదావరిలో మన ఖమ్మం మెట్టి యొక్క నది మండలాల్ని వాళ్ళు ఆంధ్రలో ఆంధ్ర ఏరియాలో వాళ్ళు కలపాలని ఇది పెద్ద యొక్క కుట్ర జరుగుతుంది. ఇది దానికి వెంకయ్యనాయుడు గారు కానీ పెద్దలు అందరూ కూడా ఆంధ్ర పాలకులందరూ కూడా వాళ్ళు చేస్తుండ్రు. అసలు మెయిన్ నేను ఒక ఈనాడులో ఒక ఆర్టికల్ చూశాను నేను, మన ఈ పవర్ ప్రాజెక్ట్స్ మ్యాక్సిమం ఖమ్మం ముంపుడు గ్రామాలలో మనకు అక్కడ నుంచి పవర్ జనరేట్ అయ్యే పవర్ మనకు వస్తుందని చెప్పి వాళ్ళు విశ్లేషకులు దాని గురించి చెప్పిండ్రు. దాన్ని మొట్టమొదటిగా మనము మన యొక్క భౌగోళిక తెలంగాణ అని మనం ఎప్పుడైతే నినాదించినామో ఆ భౌగోళిక తెలంగాణ ప్రకారం మనకు ఖమ్మం మొత్తం డిస్ట్రిక్ట్ కూడా మన తెలంగాణలో ఉండాల్సిందే. దానికి ప్రతి ఒక్కరు కూడా ఈ ఉద్యమం భౌగోళిక తెలంగాణ ఉద్యమంతో పాటు మనకు రాబోయే రోజుల్లో మన యొక్క తెలంగాణ మన యొక్క ఇప్పుడు 10 డిస్ట్రిక్ట్ అప్పుడు 9 డిస్ట్రిక్ట్స్లో ఉన్న భూమి ఏదైతుందో అదంతా తెలంగాణకు చెందాల్సిందే. మనకేదైతే నీరు ఇవాళ కృష్ణా నుంచి కానీ గోదావరి నుంచి కానీ వేరే ప్రాంతాలకు ఏదైతే మళ్లించడం జరిగిందో ఈ ఆంధ్ర పాలకులంతా ఇవాళ నాగార్జున సాగర్ కానీ శ్రీశైలం కానీ అక్కడి నీళ్ళన్నీ వాళ్ళ యొక్క డ్యాములు వాళ్ళ ప్లేసుల్లో భూములన్నీ మనం ఉన్నాయి, నీళ్ళన్నీ అక్కడ పోతున్నాయి. ముఖ్యంగా మన తెలంగాణ రేపు రాబోయే రోజుల్లో మనం డెవలప్ కావాలంటే నీటి మీద పెద్ద ఉద్యమం మనకు తప్పది. ఇది మనమందరం కూడా దీంట్లో నీళ్ళ గురించి మనం అన్ని విధాలు మనం ప్రయత్నం చేయాలి. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ పెద్ద ప్రమాదం ఏముందంటే మొన్న జరిగిన పార్లమెంట్లో వాళ్ళు ఆంధ్ర పాలకులందరూ కూడా స్పెషల్ ప్యాకేజ్ ఫర్ ఆంధ్ర అని చెప్పినాను. ఆంధ్రాలో ఇవాళ ప్రతి డిస్ట్రిక్ట్ మన హైదరాబాద్కు ఈక్వల్గా క్యాపిటల్ కింద తయారైంది. గుంటూరు, విజయవాడ, వైజాగ్, ఇటువంటి తిరుపతి మన దగ్గర వాళ్ళతో సమానంగా ఒక్క డిస్ట్రిక్ట్ కూడా లేదు ఎక్సెప్ట్ హైదరాబాద్. హైదరాబాద్ కూడా ఈ ఐటీ దీంతో ఇది డెవలప్ అయింది. దానికి వాళ్ళ వల్ల హైదరాబాద్ను బేస్ చేసుకొని స్పెషల్ ప్యాకేజ్ కింద 10 సంవత్సరాలు వాళ్ళు ఇవాళ మన హైదరాబాద్ను కొల్లగొట్టే ఉద్దేశంతో వాళ్ళు స్పెషల్ ప్యాకేజ్ తీసుకొని ఇవాళ మన దగ్గర ఉన్న ఇండస్ట్రీస్ అన్నింటికి వాళ్ళు అక్కడ ట్యాక్స్ ఎగ్జెంప్షన్ ఇవన్నీ ఇచ్చి వాళ్ళు ఆంధ్ర డెవలప్ చేసుకొని రేపు రాబోయే తెలంగాణకు ఇది పెద్ద నష్టం చేయాలన్న ఒక భావనతోటి వాళ్ళు దానికి స్పెషల్ ప్యాకేజెస్ అన్నీ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు గవర్నమెంట్ కూడా వాళ్లకు తలొగ్గి ఏదైతే వాళ్ళకు ప్రామిసెస్ చేసిందో వాటిని కూడా మనం ఎదురించి మన తెలంగాణకు కూడా మనకు స్పెషల్ ప్యాకేజ్ కావాలి. ఒక్క హైదరాబాదే కాదు తెలంగాణకు, ఇంకా 9 డిస్ట్రిక్ట్లు ఉన్నాయి. అవి ఏమాత్రం డెవలప్ అయినాయి కావు, మనకి ఇంకా అడవులు భూములు సాగు భూములు ఇంకా లేనే లేవు మనకు. వాటిని అన్నింటినీ డెవలప్ చేసుకొని మనకు కూడా ప్యాకేజ్ సాధించే దిశలో మనం ఇంకా మళ్ళా మళ్ళీ ఉద్యమించే రోజులు రాబోతున్నాయని చెప్పి నేను సభాముఖంగా మనవి చేసుకుంటాను. నాకు ముఖ్యంగా ఏంటంటే ఈ తెలంగాణ ప్రజలు ఎవరు చెప్పినా అందరినీ నమ్మే నేచర్ మనదంతా. మనం ఇప్పటికి కూడా వాళ్లకు పాపం స్పెషల్ ప్యాకేజ్ ఇస్తే మనది పోయేదేముంది, వాళ్ళు డెవలప్ అయితే మనదేం పోయేది ఉంది. నైనా 60 సంవత్సరాల నుంచి వాళ్ళు చేసింది ఇదే కదా, వాళ్ళు డెవలప్మెంట్ కొరకే చేసి మనం నాశనం చేసిందనే కదా మన ఉద్యమం. ఇవాళ ఇన్ని రోజులు ఇంతమంది మనం చేస్తున్నాం, ఇన్ని ప్రాణాలు మన పిల్లలు పోగొట్టుకున్నారు. దాన్ని కనుక మనం రేపు సాధారణత చేయాలని అంటే వారు ఊహించిన మన పిల్లలు ఊహించిన మన జాబ్స్ కానీ మనకు రావాల్సిన వనరులు కానీ మనకు రావాల్సిన ట్యాక్సెస్ కానీ అన్ని భౌగోళిక తెలంగాణలో మనము సాధుకునే మనము దాన్ని సాధించుకునే ఒక ఉద్దేశంతో మనము వీళ్ళందరికీ తలగ్గకుండా రేపు రాబోయే మన గవర్నమెంట్ మన తెలంగాణ గవర్నమెంట్లో ఎవరన్నా అధికారంలోకి రాని వాళ్ళందరినీ అప్రమత్తంగా ఉంచే బాధ్యత మన మీద ఉంటుంది. వాళ్ళ పవర్ కూడా కాదు, వాళ్ళని అప్రమత్తంగా ఉంచి మనము వాళ్ళ ద్వారా రేపు రాబోయే రోజుల్లో మనం కూడా ఉద్యమ స్ఫూర్తితో ఇదే ఉద్యమ స్ఫూర్తితోటి మన తెలంగాణ యొక్క బాగును మనము మనమే తీర్చిదిద్దుకోవాలని
నేను సవినయంగా మనవి చేసుకుంటూ, నేను సారీ ఎవరికన్నా ఇబ్బంది అయితే నేను చెప్పిన దాంట్లో మీరేం నన్ను క్షమించాలి.